హై వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు దశకాలలో పరమాణు వ్యవస్థ ఏ విధంగా ఉండేది అంటే ఎటువంటి ఆంక్షలు లేవు అప్పుడే కొత్త తయారు చేస్తే తయారైపోతాయి దానికి ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ రూల్స్ ఏమీ పెట్టుకోలేదు ప్రపంచం సో ఆ రకంగా అమెరికా దూసుకుపోయింది ఏవి పరమాణు బాంబులు తయారు చేయడంలో దాదాపు ముప్పై వేలకు పైన తయారు చేసింది అయితే ఇదంతా ఎందుకు చేసిందంటే అటువైపు రష్యా చేస్తోంది రష్యా ప్రపంచంలో నెంబర్ వన్ పరమాణువులను తయారు చేసే విషయంలో ఓవరాల్గా పంతొమ్మిది వందల తొంభై దశకాల కల్లా ఈ భూమి మీద దాదాపు అరవై నాలుగు వేల పరమాణు బాంబులు తయారు చేయడం జరిగింది అందులో ఎక్కువ పాత్ర రష్యా అండ్ అమెరికా సో ఇదంతా నైన్టీన్ నైంటీస్ అండ్ ఎయిటీస్ బిఫోర్లో జరిగిన విషయం కానీ ఆ తర్వాత రూల్స్ వచ్చాయి ప్రోటోకాల్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ ఒప్పందాలు వచ్చాయి ఏమిటి అంటే పరమాణు బాంబుల్ని ఇష్టం ఉన్నట్టు తయారు చేసుకుంటూ పోయి పుసుక్కున ఇప్పుడు హీరోషిమా నాగాసకి మీద వేశారు ఏం జరిగింది ఇప్పటికీ మనం పుస్తకాల్లో చదువుకుంటున్నాం అక్కడ సరైన జీవం పుట్టుక సరిగ్గా లేదు అని సో అటువంటి దారుణం జరుగుతుంది న్యూక్లియర్ బాంబులు కనుక వేస్తే పరమాణు బాంబులు కాబట్టి ప్రపంచం ఒక ఒప్పందానికి వచ్చింది వాటి సంఖ్య తగ్గిద్దాం వాటిని ఏదో పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేసుకుందాం అవి అసలు ప్రయోగం చేయకపోతేనే బెటర్ మనమందరం ఒక ఒప్పందానికి వద్దాం అంటూ ఒప్పందానికి వచ్చేసాయి ప్రపంచ దేశాలు ఇప్పుడు సిప్రి అనే దానికి సంబంధించిన రిపోర్ట్ ఒకటి వచ్చింది ఏమిటి అంటే ఎవరెవరి దగ్గర ఎన్ని పరమాణు బాంబులు ఉన్నాయని సో అది చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు బట్ ఓవరాల్గా అయితే ప్రపంచవ్యాప్తంగా పదమూడు వేల కంటే ఎక్కువ పరమాణు బాంబులు లేవు పాతవన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం డేట్ అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి ఆ తర్వాత ఇప్పుడు ఓవరాల్గా లేటెస్ట్గా చూస్తే పదమూడు వేల కంటే ఎక్కువ లేవు అండ్ అది కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇప్పుడు ఏదైనా యుద్ధం జరిగితే వేయడానికి రెడీగా ఉండేవి రెండో రకం ఏమిటంటే అవి తయారై ఉంటాయి వాటిని రెడీ చేయడానికి టైం పడుతుంది సో ఈ రెండు రకాలు ఉన్నాయి అందులో చైనా పోయిన సంవత్సరం ముప్పై తయారు చేసింది పాకిస్తాన్ ఐదు తయారు చేసింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇండియా ఆరు తయారు చేసింది ఓవరాల్గా చైనా వద్ద మూడు వందల యాభై ఉన్నాయి పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై ఐదు ఉన్నాయి మన భారత్ దగ్గర నూట యాభై ఆరు మాత్రమే ఉన్నాయి ఇక మిగతా అమెరికా లాంటి దేశాల దగ్గర వందలలో ఉన్నాయి పదిహేను వందలు పద్దెనిమిది వందలు మూడు వేల వరకు ఉన్నాయి సో ఓవరాల్గా చూస్తే పదమూడు వేలకు మించి లేవు భూమి మీద అది విషయం అండ్ ఇక్కడ నేను అడిగే మరో విషయం ఏమిటంటే అసలు ఈ పరమాణు బాంబులు ఎందుకు ఒక దేశాన్ని ఇంకో దేశాన్ని నాశనం చేసుకోవడానికి సరే యుద్ధం అంటే ధర్మంగా చేసుకోండి యుద్ధం ఓకే అది కూడా అవసరం ఉంటే ప్రపంచంలో అత్యవసరం అయితే తప్ప బట్ ఈ పరమాణు బాంబులు ఎంతవరకు మానవ ధర్మాన్ని ప్రకృతి ధర్మాన్ని పాటించినట్టు లేకపోతే విరుద్ధంగా ప్రవర్తించినట్టు మీరే చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి